చట్టసభల యొక్క స్థాయి తగ్గుతూ దేశానికి ఏమాత్రం మంచిది కాదు కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు శాసనాలు చేయాల్సిన చట్టాలు చేయాల్సిన వాళ్ళు శాసనం చట్టమే కాదు మేము దానికన్నా రోజువారీ స్థానిక పరిపాలనలో జోక్యం చేసుకుంటాం మున్సిపల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాం ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ మాది ఉండాలా చాలా దురదృష్టం శాసన సభల్లో ఉండాల్సిన వాళ్ళు పార్లమెంట్లో ఉండేవాళ్ళు ఇలాంటి విషయాలు పట్టించుకోకూడదు వాళ్ళ పనే కాదు అసలు ఎవరికి వాళ్ళు పరిధులు అతిక్రమించకుండా ఇతర యొక్క వాటిని ఆక్రమించకుండా ముందుకు వెళితే అప్పుడు వ్యవస్థ బాగుంటుంది ప్రజాస్వామ్యం పటిష్టంగా ముందుకు వెళ్తుంది వేషం భాష వేరేనా మనమంతా భారతీయులు దానికి ముందు భాష ఈ భాషను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దురదృష్టం మన భాషను మనం కాపాడుకో ఎందుకంటే పరాయ భాష ఫ్యాషన్ అయిపోయింది ప్రాథమిక విద్య తర్వాత మిగతా విద్యలు సాంకేతిక విద్య వరకు అన్ని భాషల్లోకి అనువదించాలి పరిపాలన తెలుగులో ఉండాలి ప్రజలు తెలుగు వాళ్ళు ఉత్తర్వులేమో గజెట్టు స్వతంత్రం వచ్చిన తర్వాత మన గజెట్లు మన మన ఒక ఇంగ్లీష్ ఒక అదన భాషగా వాడుకుంటారు వాడుకోండి దానికి అభ్యంతరం లేదు పరిపాలన భాష ప్రజల భాషగా ఉండాలి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో కూడా వాదనలు తీర్పులు ప్రజల భాషలోకి రావాలి ప్రయత్నం ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దా చదువుకోవద్దని ఎవరు చెప్పారు ప్రభుత్వం పని తెలుగు మీడియాన్ని ప్రోత్సహించాలి ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దకి ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి కొంతమందికి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది ఏమని సార్ మనం ఇంగ్లీష్ మీడియం చదవకపోతే పైకి పోలేము సార్ భారత రాష్ట్రపతి మాతృభాషలో చదువుకుంది ఇప్పుడుండే నిన్నటి వరకు ఉండే ఆయన కూడా మాతృభాషలో చదువుకున్నాడు ఆయన కానివెట్టుకు పోదాం భారత ఉపరాష్ట్రపతి పనిగా పనిచేసిన నేను వీధి బళ్ళు చదువుకున్నాను కాన్వెంట్లో పోలా ఇక్కడ దాకా చేరుకున్నాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న మొన్నటి దాకా జస్టిస్ రమణ గారు మన తెలుగువాడు ఆయన కూడా చెప్పాడు నేను మాతృభాష చదువుకున్నాను పైకి వచ్చానని ప్రపంచంలో ఇవాళ శక్తివంతుడు దేశంలో పాపులర్ అని అనుకుంటున్నాం మనం ప్రధానమంత్రి మోడీ గారు ఆయన కాన్వెంట్ మొహం కూడా చూడలేదు అయితే అలా ఇతర భాషలు నేర్చుకోవాలి ఫస్ట్ మదర్ టంగ్ దెన్ బ్రదర్ టంగ్ ఆఫ్టర్ వర్డ్స్ అదర్ టంగ్ అండ్ ఎనీ టంగ్ ఇది నేను చెప్పే సొల్యూషన్.